శ్రీ కూర్మ మహాపురాణము ఆరవ రోజు ఆది పరాశక్తి హిమవంతుడికి ఈ విధంగా ఉపదేశం చేస్తుంది సకల దేవతలకి దేవతైన పరాశక్తి పార్వతిగా చెప్పిన ఈ ఉపదేశాన్ని విని హిమవంతుడు ఎంతో ఆనందించి ఆమెకి భక్తిగా నమస్కారం చేశాడు ఆమె చెప్పిన విధంగానే కర్మ భక్తి జ్ఞాన యోగాల ద్వారా దేవిని సేవించాడు హిమవంతుడు కాలక్రమంలో బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారం తన కుమార్తె పార్వతీదేవిని పరమేశ్వరుడికిచ్చి వివాహం చేశాడు దేవీ మహత్యాన్ని వర్ణించే ఈ వృత్తాంతాన్ని ఎవరైతే శుచిగా శివ సన్నిధిలో శ్రద్ధగా పఠిస్తాడో వాడికి దివ్యమైన యోగం ప్రాప్తిస్తుంది అతను సకల నుంచి విముక్తుడై బ్రహ్మలోకాన్ని దాటి ఆ పైరున్న దేవీలోకానికి చేరుకోగలడు అలాగే ఆది పరాశక్తి వెయ్య ఎనిమిది నామాల దివ్య స్తోత్రాన్ని పఠిస్తూ సూర్య మండలంలో ఉన్న దేవిని ఆహ్వానించి భక్తి యోగంతో పూలు పళ్ళు సమర్పించి అర్చన చేసిన వాడు కాలంలో పరబ్రహ్మని చేరుకుంటాడు లేదా మరు జన్మలో ఉత్తమ కులంలో జన్మిస్తాడు ఆది పరాశక్తి సహస్రనామాలతో త్రికాలలో హోమం చెయ్యాలి అలా చేయడం వల్ల మహమ్మారి వ్యాధులు గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి సంపదలు కోరుకునేవాడు ఆదిపరాశక్తి స్తోత్రాన్ని కానీ నామాల్ని కానీ ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు ఉదయాన్నే నియమంగా పఠించాలి అలాగే దేవికి పక్కనే త్రిత్రుడైన శివుడి ప్రతిమను కూడా స్థాపించి శ్రద్ధాభక్తులతో అర్చించాలి ఇలా చేసిన వాడికి ఫలితాలు పుత్రుడి కోసం శ్రీకృష్ణుడు చేసిన తపస్సు జగన్నాథుడైన నారాయణుడు యుగంలో శ్రీకృష్ణుడిగా యదు వంశంలో అవతరించాడు సాక్షాత్తు ఆయన నారాయణుడైనప్పటికీ లోకధర్మాన్ని అనుసరించి పుత్రసంతానం కోసం తపస్సు చెయ్యాలని నిశ్చయించుకున్నాడు ఒక శుభముహూర్తంలో తన ద్వారకా నగరం నుంచి బయలుదేరి ఈశ్వరారాధన తత్పరులైన మునులు నివసించే ఉపమన్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు ఆ ఆశ్రమం లేపనాలు చేసుకుని రుద్రాక్షమానలు ధరించి రుద్రమంత్ర జపాలు చేస్తున్న మునులతో నిండి ఉంది ఆశ్రమం సమీపంలోనే సకల పాపాల్ని ప్రక్షాళన చేసి గంగానది ప్రవహిస్తుంది అలాంటి ఆశ్రమానికి చేరుకున్న కృష్ణుడు శివ తపస్సంపన్నులైన మునుల్ని చూసి వారందరికీ గౌరవంగా నమస్కారం చేశాడు ఆ మునులు కూడా శంఖ చక్ర గదాధరుడు ప్రపంచానికి అయిన కృష్ణుణ్ణి చూసి మరింత గౌరవంగా ప్రతి నమస్కారాలు చేసి స్వాగత సత్కారాలు అందించారు ఉపమన్యుడి ఆశ్రమంలో ఉన్న మునులందరూ సాక్షాత్తు వాసుదేవుడే తమ వద్దకి వచ్చాడని ఎంతో ఆనందించారు ఆశ్చర్యపోయారు ఇది కళా నిజమా అని సందేహించారు వారంతా తనకి నమస్కారాలు సమర్పిస్తూ ఉండగా చిరునవ్వుతో వాటిని స్వీకరించి సరాసరి ఉపమన్యు మహర్షి కుటీరంలోకి ప్రవేశించాడు శ్రీకృష్ణుడు ఉపమన్య మహర్షి కృష్ణుణ్ణి చూసి సంభ్రమాచర్యానికి లోనే ఆయనకి ఉచిత ఆసనాన్ని సమర్పించి కుశల ప్రశ్నలు వేశాడు ప్రభు శ్రీకృష్ణ ఇంద్రియాలకి గోచరం కానివాడివి పరమయోగులకి సైతం కల్లో కూడా కానలాని వాడివి అయినా పరమాత్మవి పరబ్రహ్మవి ఇలా నా ఆశ్రమానికి రావడం నాకెంతో ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది స్వామి తమరి రాకకి కారణం తెలుసుకోవచ్చా అని వినయంగా అడిగాడు ఉపమన్యుడు పరమయోగీశ్వరుడైనా ఉపమన్యుడికి నమస్కారం చేసి శ్రేష్ఠుడైన కృష్ణుడు మహాత్మా నేను కరిచర్మదారి అయిన శంకరుణ్ణి దర్శించాలి అనుకుంటున్నాను నీవు భగవంతుడి దర్శనం చేయించగల సమర్థుడివి నేను ఏం చేస్తే పరమేశ్వరుణ్ణి చూడగలను అని అడిగాడు స్వామి పరమేశ్వరుడు తీవ్రమైన భక్తితో కూడిన తపస్సు చేయడం వల్లే దర్శనమిస్తాడు కనుక నీవు ఈ ఆశ్రమంలో ఆయన కోసం తపస్సు చెయ్యి ఇక్కడ బ్రహ్మవాదులైన ఎంతో మంది మునులు శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటారు ఉపమన్యుడి ఆశ్రమం పరమయోగి అయిన వశిష్ఠ మహర్షి ఈ ఆశ్రమంలోనే పూర్వం రుద్రుడి గురించి కఠోరమైన తపస్సు చేసి యోగ విద్యను సాధించాడు ఇక్కడే కృష్ణ ద్వైపాయుడు అయిన వ్యాసుడు స్వయంగా తపస్సు చేసి పరమేశ్వర సాక్షాత్కారం పొంది ఆయన ద్వారా ఈశ్వర జ్ఞానాన్ని పొందాడు పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన ఈ ఆశ్రమంలోనే ఎంతో మంది పండితులు పుత్ర సంతానాన్ని పొందారు ఇక్కడ దేవతలు మహాదేవి అయిన పార్వతిని స్తోత్రం చేస్తూ మహాదేవుణ్ణి కీర్తిస్తూ అమితమైన ఆనందాన్ని పొందుతున్నారు గొప్ప తపస్సంపరుడైన సావర్ణి మనువు ఇక్కడే తాను రచించిన సంహితని లోకానికి సమర్పించాడు పురుషోత్తమ ఈ దివ్య ప్రదేశంలోని శాసంపానుడు మహాదేవుణ్ణి దర్శించి ఆయన ఆజ్ఞతో పన్నెండు వేల శ్లోకాలు కలిగిన పురాణ సంహితని రచించాడు వేర సంహితమైనది మహాపుణ్యాన్ని కలిగించి వాయవీయ పురాణం పదహారు వేల శ్లోకాల ఉత్తర భాగం ఇక్కడే ప్రవర్తితమైంది మహాయోగి యాజ్ఞ మల్క మహర్షి ఇక్కడే తపస్సు చేసి పరమేశ్వరుడి అనుగ్రహంతో అత్యుత్తమైన యోగశాస్త్ర గ్రంథాన్ని రచించాడు పూర్వం మహర్షి కూడా ఈ ఆశ్రమంలోనే తపస్సు చేసి పరమేశ్వరుడి అనుగ్రహంతో యోగుల్లో గొప్పవాడైన పుత్రుణ్ణి వరంగా పొందాడు కనుక ఓ పరుందామా నీవు ఇక్కడే ఎంతో కఠినంగా తపస్సు చేసి ఉగ్రుడు భయంకరుడు అయిన పరమేశ్వరుని దర్శించు అని ప్రబోధించి కృష్ణుడికి జ్ఞానాన్ని నియమాన్ని యోగాన్ని ఉపదేశించాడు ఉపమన్యువు శ్రీకృష్ణుడి తపస్సు ఆ విధంగా ఉపమన్యువు ద్వారా పాశుపత దీక్షని స్వీకరించిన కృష్ణుడు కేశఖండనం చేయించుకుని నార వస్త్రాలు ధరించి శరీరమంతా భస్మాన్ని పూసుకుని రుద్రాక్షలు మెల్లో వేసుకుని నిచ్చలంగా శంకరుడి మీదే మనస్సు లగ్నం చేసి కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు అలా కొంతకాలం గడిచాక ఒక శుభముహూర్తంలో చంద్రరేఖను ధరించి పార్వతీదేవితో సహా ఆకాశ మార్గంలో నిలబడి కృష్ణుడికి దర్శనమిచ్చాడు శంకరుడు కృష్ణుడికి దర్శనమిచ్చిన శివ స్వరూపం ఇంకా ఎలా ఉంది అంటే కిరీటాన్ని గదని ధరించినవాడు చిత్రమైన మాలని పినాకమనే ధనస్సుని శూలాన్ని పూల చర్మంతో కూడిన వస్త్రాన్ని ధరించినవాడు దేవతలకు దేవుడు అందరికీ ప్రభువు పురాణ పురుషుడు సనాతనుడు యోగి అనువుకన్నా పరమాణువు అయినవాడు అనంతమైన శక్తి కలిగినవాడు సకల ప్రాణులకి అధిపతి గండ్రకొడ్డని ధరించినవాడు మూడు కళ్ళతో ప్రకాశించేవాడు భస్మ శరీరుడు ఓంకార నాదాన్ని చేసేవాడు వెయ్యి సూర్యుల కాంతితో వెలిగిపోయేవాడు బృహద్రూపుడు ఇంద్రాది దేవతలకి సైతం బోధపడనివాడు మృత్యుకి కూడా అందనివాడు అయిన పరమేశ్వరుణ్ణి దర్శించాడు అటువంటి పరమేశ్వరుడి భాగంలో శంఖ చక్ర గద ఖర్గాల్ని ధరించి పరమేశ్వరుని స్థుతిస్తున్న తన విష్ణు రూపాన్ని కృష్ణుడు చూశాడు ఆయనకి కుడివైపు అంజలి పట్టి నిల్చున్న దేవేంద్రుని దర్శించాడు అక్కడే హంస వాహనం మీద కూర్చున్న పితామహుడు బ్రహ్మదేవుణ్ణి ప్రకాశించే గణేశ్వరుల్ని నంది కుమారస్వామి గణపతిని శివుడి ముందు చూశాడు అలాగే మరీచి అత్రి పులహ ప్రచేతస దక్ష కన్వ పరాసర వసిష్ఠాది మహర్షుల్ని స్వయంభువ మనవను కూడా దర్శించాడు అంతమంది మహాత్ములతో తనకు దర్శనమిచ్చిన శంకరుణ్ణి ఆనందంగా శ్రీకృష్ణుడు ఇలా స్థుతించాడు రుద్రా నీవు బ్రహ్మవు శ్రీహరివి లయకారకుడివి సూర్య మండలాన్ని అధిష్ఠించిన వాడివి ప్రాణస్వరూపిడివి అగ్ని ఇంద్రుడు ఇలా పలు రూపాలతో కనిపించే నీకు నా నమస్కారం నీలకంఠుడు త్రినేత్రుడు వేగవంతుడు మహాదేవుడు అయినా నీకు నా నమస్కారం భైరవ గణాలకి అధిపతివి దేవతల చేత పూజించబడే లింగ స్వరూపిడివి కుమారస్వామికి గణపతికి తండ్రివి కపాలదారివి ఓ శంకరా నీకు మళ్లీ మళ్లీ నమస్కారం చేస్తున్నాను నన్ను అనుగ్రహించు అని శ్రీకృష్ణుడు పరమేశ్వరుని ప్రార్థించి వారికి పాద నమస్కారం చేశాడు శంకరుడు ఎంతో ప్రేమతో కృష్ణుణ్ణి పైకి లేపి గంభీర ధ్వనితో కృష్ణా నీవే స్వయంగా అందరి కోరికలు తీర్చేవాడివి కదా ఎందుకోసం తపస్సు చేస్తున్నావు నీవు సాక్షాత్తు నారాయణవి నీవు లేకుండా ఈ జగత్తే నడవదు కేశవా నీవెవరో నీకు జ్ఞాపకం రావడం లేదా నిన్ను నీవు అనంతుడిగా అప్రమేయుడిగా తెలుసుకో అని పలికాడు శివుడి మాటలు విన్నా కృష్ణుడు చిరునవ్వుతో ఆ ఆది దంపతుల్ని చూసి నమస్కారం చేసి శంకరా వల్లనే తీరే ఒక కోరికని అడుగుతున్నాను అందుకోసమే నేను తపస్సు చేశాను నాకు నాతో సమానుడు పరమశివభక్తుడు అయిన కుమారుణ్ణి అనుగ్రహించు ఇదే నాకు కావలసిన వరం అని అడిగాడు శ్రీకృష్ణుడు శివుడు సంతోషించి తదాస్తు అని అనుగ్రహించి ప్రేమగా కృష్ణుణ్ణి ఒకసారి ఆలింగనం చేసుకున్నాడు పరమేశ్వరుడి అర్ధాంగి పార్వతీదేవి కృష్ణుడితో ఇలా అంది అచ్యుతా నీవు పరమశివభక్తుడివే కాదు నా భక్తుడే కూడా అని గ్రహించాను నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణువే పూర్వం దేవతల చేత ప్రార్థించబడి దేవకీదేవికి పుత్రుడిగా జన్మించావు ఇప్పుడు నీ ఆత్మలో మనిద్దరికీ భేదం లేదు శ్రీకృష్ణ నీకిష్టమైన వరాలు కోరుకో అని పలికింది పార్వతి దానికి సంతోషించిన కృష్ణుడు పార్వతి పరమేశ్వరుల మీద అనన్యమైన భక్తి స్థిరంగా ఉండేలా వరాన్ని కోరుకున్నాడు ఇక్కడ ద్వారకా నగరంలో కృష్ణుడు కనిపించి చాలా కాలం గడిచిపోవడంతో అందరూ ఎంతో భయపడ్డారు అప్పుడు గరుత్మంతుడు కృష్ణుణ్ణి వెతుకుతూ హిమాలయాలకు వచ్చాడు అక్కడున్న ఉపమన్య మహర్షి ఆశ్రమానికి వెళ్లి చూడగా అక్కడ కృష్ణుడు కనిపించలేదు కృష్ణుడు శంకరుడితో కైలాసంలో ఉన్నాడు ఆ సమయంలో కృష్ణుడు లేడని తెలిసి భయంకరమైన రాక్షసులు ద్వారక మీద దాడి చేశారు వారందరినీ గరుత్మంతుడు ఎదుర్కొని వాళ్ళందరినీ సంహరించి ద్వారకా నగరాన్ని కాపాడాడు కొద్ది కాలం గడిచాక నారద మహర్షి కైలాసంలో విహరిస్తున్న కృష్ణుణ్ణి దర్శించి సరాసరి ద్వారకా నగరానికి వచ్చాడు అప్పుడు ద్వారక ప్రజలు ఎంతో ఆత్రంగా దేవర్షి మా కృష్ణుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించగా ప్రజలారా భగవంతుడైన కృష్ణుడు కైలాస శిఖరం మీద ఆనందంగా విహరిస్తున్నాడు నేను ఆయన్ని చూసే ఇక్కడికొచ్చాను అని చెప్పాడు నారదుడు నారదుని మాటలు విన్న వెంటనే గరుత్మంతుడు ఆగమేఘాల మీద కైలాసగిరిని చేరుకున్నాడు అక్కడ నవరత్నాలతో అలంకరించబడ్డ దివ్య సింహాసనంలో పరమేశ్వరుడి పక్కనే కూర్చుని దర్శనమిచ్చాడు కృష్ణుడు గరుత్మంతుడు లోపలికి వెళ్లి పరమేశ్వరుడికి నమస్కారం చేసి పక్కనే కృష్ణుడి దగ్గరికి వెళ్లి ఆయనతో ద్వారకా ప్రజలు చెందుతున్న ఆందోళన గురించి వివరించాడు అది విన్న కృష్ణుడు పార్వతీ పరమేశ్వరుల దగ్గర అనుమతి తీసుకుని తిరిగి ద్వారకకి వచ్చాడు నగరం కృష్ణుని రాకతో కలకలాడింది ప్రజలంతా ఆయనకి మంగళ హార్తులు పట్టారు స్వాగత గీతాలు ఆలపించారు జయ జయ ద్వానాలు చేశారు ఆనందంలో మరికొందరు నృత్యాలు చేశారు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో శ్రీకృష్ణుడికి సాంబుడు అని పుత్రుడు జన్మించాడు జాంబవతికి జన్మించిన సాంబుడు శ్రీకృష్ణుడితో సమానమైనవాడు పరమేశ్వరుడి భక్తుడుగా విఖ్యాతి పొందాడు శ్రీ కూర్మ మహాపురాణం ఆరవ రోజు పారాయణం సంపూర్ణం